ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఇక్కడుందేంటి? ఇక్కడేం చేస్తున్నావు? ఈరోజు కల వచ్చిందిరా, నా వైఫ్ని ఎవరో తీసుకెళ్ళినట్టు, ఎక్కడికో కనపడకుండా వెళ్ళినట్టు, తీరా కనపడగానే తను కామ్గా నా కారులో వచ్చి కూర్చోవడం ఏదో వింతగా వచ్చిందిరా. అసలు నీకెప్పుడు పెళ్ళయిందిరా? అవును కదా, ఎక్కసేపు పడుకుంటే అలాగే ఉంటుంది. కానీ అమ్మాయిని ఎక్కడో చూశానురా. కుంపదీసి మన కంపినా? ఏమోరా, గుర్తెచ్చుకోరే, గుర్తెచ్చుకో, సెట్ చేసేస్తా. నేనున్నా కదా. లేదురా, తన నవ్వు గుర్తుంది, తన ఏడుపు గుర్తుంది. తను చూస్తూ ఉండిపోయారా? ఏమోరా, నిజమైతే బాగుండేది. హలో నాన్న, అది కలమ్మ, కల నిజం కాదు. పగటి కళలు కనకుండా వచ్చాయి. హలో మేడం, మేడం మిచ్చుని, మేడం మిచ్చుని. ఏంటి? డ్రైవర్ కార్ పక్క కాపు. ఓకే మేడం, ఓకే. ఎవరు మేడం? చెప్తా. మీ ఇంట్లో చెప్పండి, మీరు నాకు నచ్చారని. తను అమ్మ చెప్పిన అమ్మాయి కాదు కదా? హలో. హలో, ఎక్కడున్నావురా? నేనా? ఇంట్లోనే ఉన్నానమ్మా. నీకు విషయం చెప్పాలరా, ఆఫీస్కి వెళ్ళలేదా? టైం అవుతుంది. లేదు లేదు, చెప్పు చెప్పు, వెళ్తాను ఇప్పుడు. దేని గురించి? పెళ్ళి గురించి. వద్దమ్మా, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు.
జాబ్ ఇప్పుడే కదా వచ్చింది. సెటిల్ అయ్యాక ఇప్పుడు నాకు అసలు ఇష్టం లేదు. అయ్యాక చూద్దాం. ఈ ప్రస్తావన తేకండి నా దగ్గర. ఓకే సరే సరే సరే. అదృష్టం అనేది అందరికీ రాదు, అది వచ్చినప్పుడు మనం గుర్తించలేం, వచ్చేసరికి మన లోకంలో మనం ఉంటాం. జీవితం ఒక పుస్తకం, అదృష్టం అనేది ఒక ముఖ్యమైన పేజీ. అది తెలియాలన్నా, ఆ పేజ్ చదివేటప్పుడు రావాలన్నా రాసిపెట్టుండాలి. మీ గురురామ్.